నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మీరు అడిగిన వడ ఈరోజు చూపించబోతున్న, తప్పకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. మినప వడ అండి, మినప వడలు ఈరోజు చేసుకోబోతున్నామండి. ఏది అవసరం లేకుండా మినపప్పుతో మనం ఈరోజు టేస్టీ వడలు, పర్ఫెక్ట్ వడలు తయారు చేస్తున్నాం. ఏ విధంగా అయితే హోటల్లో ఉంటాయో అదే విధంగా అదే టేస్ట్తో అంత పర్ఫెక్ట్ గా ఈరోజు మనం చేయబోతున్నామండి. టిప్స్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం నచ్చితేనే చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామండి. ఇదైతే నేను 1 గ్లాస్ పప్పు అండి రాత్రి నానబెట్టాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకొని రాత్రి 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టానండి. ఉదయం లేవగానే ఈ పప్పును 1-2 పచ్చిమిరపకాయలు వేసి, ఇక్కడ చూడండి, కొంచెం జీలకర్ర వేసేసి చక్కగా ఇలా గట్టిగా ఉండేలాగా రుబ్బుకున్నాను. చూడండి, గంట నుండి పడకుండా ఇక స్పూన్కి ఇట్లా అతుక్కొని ఉండేలాగా ఇలా రుబ్బుకోవాలి, గట్టిగా రుబ్బుకోవాలి. ఒకవేళ మీకు ఈ పిండి పల్చగైంది అంటే కొంచెం గోధుమ పిండి కలపండి, లేదా బియ్యం పిండి అయినా కలపచ్చు, లేదా ఉప్మా రవ్వ సూజీ అయినా కలపచ్చండి. ఒకవేళ మనం రుబ్బేటప్పుడు పల్చవైతే ఈ మూడిట్లలో ఏదైనా చిక్కదయ్యే వరకు మనం కలుపుకోవచ్చు. ఏది కలిపినా టేస్ట్ లో ఉన్నైతే మార్పు రాదండి, టేస్ట్ అదే టేస్ట్ ఉంటుంది. కాబట్టి మూడిట్లో ఏది కలిపినాయండి, బియ్యం పిండి కలిపితేనైతే క్రిస్పీగా వస్తాయి. కాబట్టి మీకు క్రిస్పీగా ఇష్టం ఉంటే బియ్యం పిండి కలపండి. ఈ పిండి మనం రెడీ చేసుకునే ముందు మనం ఆయిల్ పెట్టుకుందాం. మన ఛానల్లో ఇంకా ఫుల్ డీటెయిల్డ్ గా ఉన్న వీడియో కూడా ఉందండి, వడల్ది, అంటే పప్పు నానబెట్టిన దగ్గర నుండి చేసే వరకు ఉన్న వీడియో కూడా ఉంది. కాకపోతే నిన్న మనకు మెసేజ్ లో అడిగారు కాబట్టి నేను ఇది చేసి చూపిస్తున్నాను. ఆంటీ సరిగా రావట్లేదు, విరిగిపోతున్నాయి అని చెప్పి అడిగారు. ఇందులో అన్ని టిప్స్ నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నా అండి. మనం ఆయిల్ వేసిన తర్వాత ఈ కడాయిలో ఉండేటువంటి ఆయిల్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, స్పూన్ తో గానీ ఇలా అంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనం వడ వేసినప్పుడు కడాయి కతుక్కోకుండా ఉండడానికి ఇలా చుట్టూ ఆయిల్ పెట్టుకోవాలి. లేదు అంటే ముందుగానే కడాయికి అంతా ఆయిల్ పెట్టిన తర్వాత ఇందులో ఆయిల్ పోయండి, అలా చేసినా పర్లేదండి. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే ఈరోజు ఏం వేయట్లేదు, ప్లెయిన్ వడ చూపిస్తున్నాను నేను మీకు. ఇందులో సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడా సాల్ట్ అండి. అదేవిధంగా సోడా వేసుకోవాలి, సోడా వేస్తే మంచిగా పొంగి క్రిస్పీగా వస్తాయండి. 1/2 టీ స్పూన్ సోడా వేసుకుందాం. ఇప్పుడు ఇది కలిపే విధానం ఉంటుంది, ఒక్కసారి చూడండి. మనం ఇలా నీళ్ళల్లో చేయబెట్టేసి వేళ్ళతో ఇలా కలుపుకోవాలండి. మనం కలుపుతూ ఉంటే పిండి పొంగుతుంది. ఎంతవరకు పిండి పొంగాలి అంటే ఇప్పుడు చూపిస్తాను. మనం కలుపుతూ ఉంటే ఇలా వేళ్ళతో ఇట్లా కలుపుతూ ఉంటే పిండి కూడా కలర్ చేంజ్ అవుతుందండి, వైట్ వైట్ అవుతుంది, కొంచెం వైట్ కలర్ లోకి మారుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఎట్లా మనం చెక్ చేసుకోవాలి పిండి కరెక్ట్ అయింది అంటే ఇలా వాటర్ లో కొంచెం పిండి వేయాలండి. ఇలా పైన వెన్నపూస లాగా తేలాలి. చూసారా ఇప్పుడు కరెక్ట్ వడాలు వస్తాయి మనకు, పర్ఫెక్ట్ గా వస్తాయి. పర్ఫెక్ట్ గా పిండి పొంగితే ఇలా నీళ్ళ పైన తేలుతుందండి. వేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే చేత వేయడానికి రావట్లేదు అని చెప్పి. అయితే ప్లేన్ గా ఉండే ఒక ప్లేట్ అయినా తీసుకోండి. ఇలా మనకు అన్నం గరిటె ఉంటది కదండి, అన్నం స్పూన్, ఈ గరిటె అయినా తీసుకొని ఇలా వాటర్ కొంచెం పెట్టేసి చేతికి నీళ్లు టచ్ చేసుకొని ఇలా పిండి తీసుకోవాలండి. తీసుకొని దీని పైన వేసేసి చక్కగా మనకు షేప్ వచ్చే వరకు
షేప్ కరెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఆయిల్ లో ఇలా వదిలేస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. మళ్ళీ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి వేద్దామండి. చూడండి ఇలా ఇలాగ ఈజీగా వేసేసుకుంటే సరిపోతుందండి. రెండు వైపులు తిప్పి మంచిగా చక్కగా మనం వీటిని కాల్చుకోవాలి. ఫ్లేమ్ అయితే కొంచెం హైట్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి. సిమ్ లో పెడితే వడలు సరిగా రావు, కలర్ కూడా రాదండి సిమ్ లో పెడితే. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి, తీసేద్దాం. చూసారు కదండి టేస్టీ వడ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. చేయడం చాలా సింపుల్ ఈజీ అండి. ఈ టిప్స్ మీరు కనుక ఫాలో అయినట్లయితే ఈజీగా సింపుల్ గా మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవండి.